డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వర్షాలు వరదలతో అతలాకుతలమవుతోంది ముఖ్యంగా విజయవాడ సిటీ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి చిత్తడిగా మారిపోయింది సో వేలాది మంది బాధితులు ఆహారం తాగునీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి మరోవైపు బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు సాగిస్తోంది ఇప్పుడిప్పుడే వర్షం నుంచి అంతా తేరుకుంటుండగా ఏపీకి మరో అల్పపీడనం ముప్పు తప్పదంటూ వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు మళ్లీ కలవర పెడుతున్నాయి ಈ ನೆಲ ಐದೋ ತೇದಿನ ಪಶ್ಚಿಮ ಮಧ್ಯ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కరమేపీ బడేపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు మారుతున్నాయని దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షం హెచ్చరికలు జారీ చేసింది ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ బుల్టన్ హెచ్చరికలు జారీ చేసింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది సో ఇదే సమయంలో వరద ముంపు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పాపట్ల గుంటూరు ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ బులెటిన్ విడుదల చేశారు ఈ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు